హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సిరీస్లో ఇవాళ నేను మా అమ్మ చేసిన చేపల పులుసు చూపిస్తున్నాను ఈరోజు మేము ఇక్కడ రోహు ఫిష్ వాడుతున్నాము దీన్ని బొచ్చా అని కూడా అంటారు తెలుగులో మీరు కొరమే కానీ ఇంకా మీకు నచ్చిన చేప ఏదైనా వాడుకోవచ్చు చేపని క్లీన్ చేసుకున్నాక వాటిని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని పసుపు ఉప్పు కొంచెం నిమ్మరసం వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి మనకి ఇంట్లో చేసుకోవడం వీలు కాకపోతే ఫిష్ మార్కెట్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ వాళ్ళు అడిగితే ఇలా నీట్గా కట్ చేసి ఇస్తారు ఇప్పుడు ఈ ముక్కలకి మనం నాలుగు టేబుల్ స్పూన్స్ కారం ఒక టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి తగినంత ఉప్పు వేసి ముక్కలకి బాగా పట్టించి ఒక గంట సేపు వరకు రిఫ్రిజిరేటర్లో ఉంచుకుంటే సరిపోతుంది ముందు రోజు రాత్రి కూడా వీటిని రెడీ చేసి మనం ఉంచుకోవచ్చు పులుసు తయారీ కోసం ఫిఫ్టీ గ్రామ్స్ లేదా ఒక పెద్ద నిమ్మకాయ ఎంత చింతపండు రెండు మీడియం సైజ్ టమాటాలు తీసుకోవాలి ఎంత పులుసు కావాలనే దాన్ని బట్టి మనం చింతపండు ఎంత కావాలో పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ చింతపండును కడిగి కొంచెం నీళ్ళల్లో వేసి నానబెట్టాలి తర్వాత టమాటాలు కూడా కట్ చేసి అదే చింతపండులో వేసి వాటిని స్టవ్ మీద ఉంచి కాసేపు మెత్తగా ఉడకనివ్వాలి ఇలా ఒక ఐదు నిమిషాల సేపు మెత్తగా ఉడికించాక స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని పక్కన పెట్టుకొని ఇవ్వాలి ఈ చింతపండు పులుసు చల్లారేలోగా చేపల పులుసులో వేసే స్పెషల్ పులుసు పొడి ఎలా చేసుకోవాలో చూద్దాము ప్యాన్ వేడ్ చేసి దాంట్లో ఒక టీ స్పూన్ మెంతులు వేసి వాటిని ఎర్రగా వేయించుకోవాలి మెంతులు ఇలా కొంచెం దోరగా వేగిన తర్వాత దాంట్లో రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు కూడా వేసి వేపుకోవాలి గింజలేమీ మాడకుండా మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి చివరగా ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి ఇవన్నీ మంచి వాసన వచ్చే వరకు ఒక రెండు నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకొని తర్వాత ఆపేసుకోవాలి అవి కొంచెం చల్లారాక వాటిని మిక్సీకి వేసుకొని ఇలా ఫైన్ పౌడర్ చేసి పెట్టుకోవాలి తర్వాత మనం ఇందాక ఉడకబెట్టి చల్లార్చిన చింతపండు టమాటాల గుజ్జుని మెత్తగా పిసికి మనం ఇంతకుముందే కలిపి ఉంచుకున్న చేప ముక్కల్లోకి పోసుకోవాలి ఈ గుజ్జుని మరీ పలచగా చేయకుండా కొంచెం చిక్కగా ఉంచుకుంటే చేపల పులుసు బాగా వస్తుంది ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న చేపల పులుసు పొడిని ఒక రెండు టీ స్పూన్స్ యాడ్ చేయాలి ఇలా అన్నీ మనం రెడీ చేసి పెట్టుకున్నాక ఒక మందపాటి వెడల్పైన గిన్నెని స్టవ్ మీద ఉంచి దాంట్లో మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గ తరుక్కోవాలి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని కొంచెం లావుగానే కోసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయల్ని బాగా వేగనివ్వాలి ఇప్పుడు ఉల్లిపాయలు మనకి వేగిపోయాయి ఇప్పుడు ఇందాక మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని పులుసులో నుంచి తీసి ఒక్కొక్కటి విడివిడిగా ఇలాగా ఉల్లిపాయల మీద స్ప్రెడ్ చేసుకోవాలి పులుసు మొత్తం అలాగే పోసేస్తే ముక్క కొంచెం విరిగిపోవడానికి అవకాశం ఉంది సో అందుకని మనం ఇలా వాటిల్ని స్ప్రెడ్ చేసుకొని కాస్త అవి వేగాక అప్పుడు దాంట్లో చేపల పులుసు పోసుకుంటే కూర మనకి టేస్టీగా బాగా వస్తుంది ఈ ముక్కలన్నిటిని ఇలా స్ప్రెడ్ చేశాక ఒక రెండు నిమిషాలు ఆ ఉల్లిపాయ ముక్కల మీదనే వాటిని ఇలా మనం మగ్గనివ్వాలి ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఒక రెండు నిమిషాలు ఒకవైపు మగ్గిపోయాయి వీటిని ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పి ఇంకో రెండు నిమిషాలు అలాగే మగ్గనిస్తే ముక్క పూర్తిగా ఆయిల్లో ఉడుకుతుంది ఇలా మనం స్పూన్తో తిప్పడానికి ట్రై చేద్దాము ఒకవేళ విరిగిపోతుంది అని అనిపిస్తే వీటిని ఇంకో విధంగా కూడా చేయవచ్చు ఈ రకంగా ప్యాన్ని పట్టుకొని స్లోగా వాటిని మూవ్ చేసుకుంటూ వెళ్తే ముక్కలు మొత్తం ఇంకో సైడ్కి తిరుగుతాయి రెండో వైపు కూడా ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మన గిన్నెలో ఉన్న చింతపండు పులుసు మొత్తం మనం ఇప్పుడు ఈ ముక్కల మీద అవి పూర్తిగా మునిగిపోయేటట్టు పోసేసి ఇప్పుడు దీన్ని ఉడకనివ్వాలి కూర ఉడుకుతున్నప్పుడు మనం దాని మీద ఎలా ఒక మూత పెట్టి ఉడికించాలి చేప ముక్కలు చాలా త్వరగా ఉడికిపోతాయి ఒక పది నిమిషాల్లోనే పులుసు ఉడికిపోయి ముక్క కూడా ఉడికిపోతుంది మనకి ముక్కను మనం స్పూన్తో తీసి పట్టుకుంటే కూడా తెలిసిపోతుంది ఉడికిందని ఇలా పులుసు చిక్కబడ్డాక దాన్ని ఇంక మనం ఆపేసుకోవచ్చు నెల్లూరు పక్క చేసే చేపల పులుసులో మామూలుగా పచ్చి మామిడికాయ ముక్కలు కూడా వేస్తారు మీకు అలా మామిడికాయ ముక్కలు వేసుకోవాలి అంటే ఇలా కట్ చేసి ఉంచుకున్న పచ్చి మామిడికాయ ముక్కల్ని స్టవ్ ఆఫ్ చేయడానికి ఐదు నిమిషాల ముందు పులుసులో వేసుకుంటే ఉడికిపోతాయి అలాగే ఈ మామిడికాయ ముక్కలు వేసేటప్పుడు చింతపండు పులుసు కూడా మనం దానికి తగినంతగా చూసుకొని వేసుకోవాలి సో మన చేపల పులుసు రెడీ అయిపోయింది ఇది మా మదర్ చేస్తుంటే నేను వీడియో తీసి వాయిస్ ఓవర్ ఇచ్చాను మీకు ఈ వీడియో చేసిన పద్ధతి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి నా ఛానల్ ఆల్ థింగ్స్ మీ విజిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సి యూ సూన్ టిల్ దెన్ బాయ్